ఆత్మస్థాన జీవి తిండి వర్షానికి ఎండకి అని వచ్చి మన ఊరిని మనమే బాగు చేసుకోవాలి. పక్కోడు వచ్చి ఎవరు మనకు చెప్పరు. నువ్వు ఉంటేనే నువ్వు ఆరోగ్యం ఉంటేనే నీ పక్కింటి వాళ్ళు ఆ తర్వాత ఊరు, ఊరు తర్వాత పట్టణం, పట్టణం తర్వాత సిటీ. కాబట్టి మరి మొన్నటి వరకు కేసులు మనం కట్టడి చేస్తాము, ఎవరికి వాళ్ళు సిఆర్ చేస్తున్నాము తగ్గినాయి. మళ్ళీ మీ ఊర్లో స్పెషల్గా ఎందుకు వస్తున్నాయి కాబట్టి మీ యొక్క అజాగ్రత్త చర్య. కాబట్టి మీరందరూ మన స్వీయ రక్షణ, మన రక్షణ మరియు మన ప్రజల రక్షణ, దేశ రక్షణ. ఇక్కడ మరి దీనికి మేము కంపల్సరీ కేసులు పెడతాం. ఇప్పటి నుంచి చెప్తున్నాము, మాస్క్లు కంపల్సరీ ధరించాలా, మరియు శానిటైజర్ చేయాలా. అందరికీ శానిటైజర్లు కొనుక్కోవాల్సిన స్థోమత ఉంటుందో ఉండదు. కాబట్టి ఓన్లీ లైబ్రరీ సబ్బుదేశం కొడుచుకున్నా లైబ్రరీ సబ్బుతో మనం బాత్రూమ్ క్లాటింగ్ వేసిన తర్వాత కూడా కంపల్సరీ సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలా. మరి మీ గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీస్ అయితే మీరందరూ ఆశా వర్కర్స్ అందరూ కృషి చేస్తున్నారు. ఈ గ్రామ సభ పెట్టి మీరు దండాలు కూడా వేయించాలండి, దండాలు కూడా వేయించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, కంపల్సరీ జాగ్రత్తలు తీసుకోండి. మీ ఊరు మరి వేరే ఊరు నుంచి ఎందుకు వస్తున్నారు ఏదో చూడండి. ఎవరైనా వేరే ఊరు వస్తే వాళ్ళని అడగండి అడ్రస్ ఏంటి, ఏ ఊరు ఎందుకు వచ్చారు అది కూడా అడగండి. మన పక్కన వారికి ఏమున్నదో మనకు తెలియదు, ఇది డైరెక్ట్ కనబడేది కాదు కదా. అంతర్గతంగా పోరాడి శత్రువు అన్నట్టు ఈ కరోనా అనేది మనతో సదాసం చేయాల్సిందే. మనం ఉన్నన్ని రోజులు ఇది ఉంటుందే అని అంటున్నారు శాస్త్రవేత్తలు, అంటున్నారు డాక్టర్స్, అంటున్నారు ఇక్కడ ఇంకా పోవడమే కానీ పిల్లలకు కూడా వస్తుందని అంటున్నారు. అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలి, ఇంపార్టెంట్. నాకు ఏం లేదులే అని అనేది చాలా తప్పు. వయసు పిల్లలు 18 to 21 ఇయర్స్, 35 ఇయర్స్ బిలో ఉన్నారో వాళ్ళకి అంటుకుంటుంది. మన ఇంట్లో ఏమైనా వృద్ధులు ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది కానీ ఈ పిల్లలకి ఎఫెక్ట్ కాదు, వీళ్ళ వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళని ఇంపార్టెంట్ బయటికి పోయినప్పుడు కంపల్సరీ శానిటైజర్, మాస్క్ అనేది విధిగా ధరించాలా. ఇప్పుడు వస్తే ఇప్పుడు దీంట్లో కరోనా సమస్య అంటే మన ఎంత నిర్లక్ష్యమైనటువంటి ఊరు, ఈ ఊరిని మన జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా మన ఊరు సంరక్షణ స్థానం రాష్ట్రం ఈ కరోనా ఊరిని ఉండాలంటే మనందరం ఎవరు కావచ్చు కరోనా రాకుండా ఎవరు కట్టలు చేయలేదు పోరాటాలంటే మొదలు వాళ్ళని చేస్తున్నాం. అందువల్ల మాస్క్ పెట్టుకొని మరి దూరం పాటించి సామాజిక దూరాన్ని పాటించి మనం అందరం పెళ్లి